వెల్కమ్ టు మురళీ డైరెక్ట్ సెల్లింగ్. మురళీ డైరెక్ట్ సెల్లింగ్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను. ఫలితాన్ని ఎలా నిర్ణయించాలి, నిరీక్షణ ఎలా ఉండాలి. చాలామంది తెలుసు, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఫలితాన్ని కోసం ఎలా నిరీక్షించాలి, ఎలా వెయిట్ చేయాలి. ఫలితం మనకు కనిపించిన తర్వాత చాలామంది వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేయకూడదు, ఎలా ముందుకు వెళ్ళాలనేది మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. అలానే ఈరోజు ఫలితాన్ని ఎలా నిర్ణయించాలి, అంటే ఫలితాన్ని ఎలా మనము టార్గెట్ చేయాలి అని, దాని తర్వాత ఎలా నిరీక్షించాలి అంటే ఎదురు చూడాలి అనే దానిపైన టాపిక్ పైన ఈరోజు మనం వీడియోను చేయబోతున్నాం. 100% ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అర్థం చేపిస్తానని భావిస్తున్నాను. ఎందుకంటే మనకు చాలా వీడియోస్ మనం డిస్కస్ చేసుకున్నాం, చాలా వండర్ఫుల్ వీడియోస్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అనమాట. ఇంకెవరైనా సరే మనకు ఆ వీడియోస్ చూడకపోతే ప్రతి ఒక్కరు కూడా బ్యాక్కి వెళ్ళి చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియో మీ అందరికీ తెలుసు, పర్ డే ఫస్ట్ డేనే 1K వ్యూవర్స్కి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాంటి వీడియో అలాంటి ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం టాపిక్కి వెళ్ళిపోదాం. ఫలితాన్ని ఎలా నిర్ణయించాలి, నిరీక్షణ ఎలా ఉండాలి, అంటే ఈ రెండు కూడా కోఇన్సిడెంట్గా ఉండాలి. ఎలా ఉండాలంటే నేనైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేటగాడి వైఖరి డైరెక్ట్ సెల్లింగ్. ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ లీడర్ ఈజ్ ఏ వేటగాడు, హంటర్. ఎందుకంటే హంటర్కి ఉన్నటువంటి ఆ యొక్క డిజైర్ ఎలా ఉంటుందో, అలా మనకు డిజైర్ ఉంటేనే మనము డైరెక్ట్ సెల్లింగ్లో, అసలు లైఫ్లోనే వేటగాడి డిజైర్ లేదంటే లైఫ్లోనే ముందుకు వెళ్ళలేము. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ వేటగాడి వైఖరి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వేటగాడి వైఖరిని మనం అవలంబించుకోవాలి. వేటగాడి వైఖరి ఎలా ఉంటుందనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేటగాడు అంటే మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ వేటగాడిని తీసుకోవచ్చు. కొంతమంది పల్లెల్లో మనకు వేటకు వెళ్తుంటారు, కొంతమంది పక్షులను వేటాడుతుంటారు, కొంతమంది జంతువులను వేటాడుతుంటారు, రకరకాల వేటగాడు. ఏ వేటగాడ దగ్గరటువంటి అంటే వాళ్ళ దగ్గరటువంటి కప్పు అంటే టైప్ ఆపు అంటే కొన్ని పనిముట్లు అనేది వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటాయి. వేటాడడానికి కావాల్సినటువంటి కొన్ని పనిముట్లు కంపల్సరీ ఉంటేనే వేటగాడు వేటాడగలడు. ఈవెన్ పక్షిని వేటాడాలన్నా, చిన్న జంతువుని వేటాడాలన్నా, ఒక కుందేలు కావచ్చు లేదంటే డిఫరెంట్ ఒక చిన్న చిన్న పక్షులు అంటే ఏం కావాలన్నా వేటాడాలంటే మనం చూడవచ్చు. పల్లెల్లో మనకు కొంతమంది అడవి పందులు వేటకు వెళ్తుంటారు. వాళ్ళు ఏం తీసుకెళ్తుంటారు, ఒక బాలె తీసుకెళ్తుంటారు, కుక్కల్ని తీసుకెళ్తుంటారు, ఇలాగ ఏదో ఒక అనేది మనకు కంపల్సరీ అవసరం. అలాగనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కనుక మనం వేటగాడితే మనకు కొన్ని ఆయుధాలు అవసరం. ఆ ఆయుధాలే ప్రొడక్ట్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడక్ట్. దాన్ని మనం ఎలా వేటాడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం వేటగాడి లాగా వేటాడాలి. ఎందుకంటే 100% మనం వేటగాడి దృష్టి ఎలా ఉంటుంది, ప్లానింగ్ ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు. ఇప్పుడు వేటాడుతున్నాడంటే తన ఇంట్లో వేటాడాడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. వేటగాడు ఎవరు కూడా ఇంట్లో వేటాడలేరు, 100% అడవికి వెళ్ళాల్సిందే. అలానే మనం కూడా ఖచ్చితంగా మార్కెట్లోకి వెళ్ళి తీరాల్సిందే. అలా మనం మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా, అంటే ఇక్కడ చూడండి మీరు, వేటగాడు ఎలా వెళ్తున్నాడు, తన కుక్కను పట్టుకున్నాడు, తన ఏదైతే కావాలనో అదంతా కూడా బ్యాగ్లో నింపుకొని వెళ్తున్నాడు. అలాగా మనం కూడా వేటగాడు అయితే ఎలా వెళ్తాడో అలానే మనం కూడా అన్నీ కూడా తీసుకెళ్ళాలి. అదే తీసుకెళ్తాడు పాటు మన విజన్ అంటే వేటగాడి దృష్టి చాలా ఇంపార్టెంట్. వేటగాడు ఒక చోట కొండకి ఎక్కితేనే, వేటగాడు వెళ్తూనే వేటగానికి ఎదురుగా ఆ జంతువులన్నీ పక్షులన్నీ వచ్చేయవు, అందరికీ తెలుసు. కానీ తన యొక్క విజన్, తన యొక్క దృష్టి, తన యొక్క ఫోకస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఒక రాయి మీద పైకి ఎక్కి ఒక రాయి మీద కూర్చున్నాడంటే ఆ చుట్టుపక్కల ఏం కదులుతున్నాయో విత్ ఇన్ సెకండ్స్లో గమనించగలడు. ఆ గమనించి దాటిపైన దృష్టి సారించి దానికి ప్లానింగ్ చేసుకొని దాన్ని వేటాడుతాడు. అంటే ఈ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో తను ఎలా ఈ దృష్టి అనేది తనకి వెళ్తుంది, తన యొక్క విజన్ అనేది ఎలా ఉంటుంది, ఆ వేజ్ అనేది మనం కనుక ఒకసారి అర్థం చేసుకున్నామంటే మనకు అర్థమైపోతుంది. మనం కూడా అంతే. మనం మార్కెట్లోకి వెళ్ళినంత మాత్రాన కావాల్సిన
కావాల్సిన లీడర్స్గా ఎదగాల్సిన వాళ్ళు అందరూ కూడా మన ఎదురుగా వచ్చేసి క్యూ లైన్లో ఉండరు. 100% జంతువులను కావచ్చు, వేటగాడైతే ఎలాగైతే వెళ్తాడో అలానే మనం కూడా ప్రతి ఒక్కరిని మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ని మనం ఏ ఏరియాకైతే వెళ్ళామో ఆ ఏరియాలో ఉన్నటువంటి లిస్ట్ మేకే లిస్ట్ అనేది మనం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ లిస్టును అనేది మనం జాగ్రత్త చేసుకోవాలి. ఆ లిస్టులో నుంచి ఎవరిని ఫస్ట్ మనం ప్లాన్ చేయాలి, వాళ్ళు వన్ బై వన్ ఎలా ప్లాన్ చేయాలి. ఒకవేళ మన దగ్గర లిస్ట్ లేదు, 1 పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి ఇంట్రెస్ట్గా లేడు అంటే తన ద్వారా కూడా మనం లిస్ట్ని ప్రిపేర్ చేయొచ్చు. తన ద్వారా కూడా మనం లిస్ట్ని ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేటగాడు ఆ అడవిలో ఏముంటాయో తనకున్నటువంటి జస్ట్ ఐడియాతో వెళ్తాడు, అక్కడ ఏముంటుందో కూడా తెలియదు. అప్పుడు కనిపించినటువంటి జంతువుని బేస్ చేసుకొని ఈ జంతువు కనిపించిందంటే దీనికి ఇంకొక జంతువు ఉంటుంది, దానికి ఇంకోటి ఉంటుంది అని అలా ప్లానింగ్ అనేది, ఆ ప్లానింగ్ పర్ఫెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్. దృష్టి అంటాం దీన్ని, విజన్ అంటాము. అలాంటి విజన్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి లీడర్స్కి 100% అవసరము. అలానే వేచి ఉండడం 100%, ఎందుకంటే లిస్ట్ దొరుకుతానే మనకు అవ్వదు, మనం ఫోన్ చేస్తానే వాళ్ళు మనకి ఎత్తరు. అదే వేటగాడు కూడా అంతే, ఎక్కడైతే ఏదైతే ఉందని తెలిసిందో అది లేచేంత వరకు, అది బయటకు వచ్చేంత వరకు తన దృష్టి అంటే కిలోమీటర్ దూరం ఉన్నా సరే తన దృష్టి అనేది షూటింగ్ ఎలా ఉంటుందంటే తన ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, తన ఎక్స్పీరియన్స్ కావచ్చు, తన యొక్క ప్రతిభ అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్లో కూడా ఈ వేట మిస్ అవ్వచ్చు. అంటే అంత రెడీ చేసుకుని అంత వచ్చినా సరే విత్ ఇన్ సెకండ్స్లోనూ గురి చూసి కొట్టలేకపోతే అది మిస్ అవుతుంది. అలానే నువ్వు ఏదైతే ప్రాస్పెక్ట్ని ప్లాన్ చేసావో అదే ప్రాస్పెక్ట్ని నువ్వు కరెక్ట్గా డీల్ చేయలేకపోతే మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. లేకపోలేదు అయినా సరే ప్రయత్నించక తప్పదు, ప్రయత్నిస్తూ అది అంటే వేచి చూడడం అంటే ఇలా వేచి చూడడం అంటే కూర్చొని చెట్టు కింద పోయి కూర్చొని తను పెట్టుకుని ఉంటే కాదు, తన యొక్క వాతావరణాన్ని గమనించి అక్కడ ఏం జంతువులు తిరుగుతున్నాయి, ఏం జంతువులు తిరుగుతుంటే ఎలాంటి జంతువులు ఉంటాయి, మనకి ఎలాంటిది కావాలా, అంటే మన టార్గెట్ ఏంది, అంటే మనకి ఎలా ఎటువంటి కస్టమర్స్ దొరుకుతున్నారు, ఎటువంటి లీడర్స్ దొరుకుతున్నారు, మనకి ఎలాంటి వాళ్ళు కావాలా, ఇలాగ మనం ప్లాన్ చేసుకుంటూ ఒక వేటగాడి దృష్టి ఏదైతే ఉందో, వేటగాడి వైఖరి అంటాము, అలాంటి వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరిని మనం ప్లాన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీకు వేటగాడి వైఖరే కాకుండా ఇంకొక వైఖరి గురించి మీకు డిస్కస్ చేయబోతున్నాను. సింహం వైఖరి 100% సింహం వైఖరి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు రెండు వేటగాడు వేటాడతాడు, సింహం వేటాడుతుంది, కానీ ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ వేలో మనకి వేటాడడం జరుగుతుంది. మీకు ఒకసారి మనం సింహం వైఖరి గురించి మాట్లాడదాం. సింహం ఎలాగా వెయిట్ చేస్తుందంటే ఒకసారి చూడండి, వేటగాడి కంటే అంటే చాలా దగ్గరలో టార్గెట్ ఉన్నా సరే సింహం పొంచే ఉంటుంది. ఇది మనము వెయిట్ చేయాల్సిన సందర్భం, అది గమనించాలి మనము. అంటే వెయిట్ చేయాలి అంటే ఖచ్చితంగా పొంచే ఉంటుంది. వేటగాడన్న దూరం నుంచి వెయిట్ చేస్తాడు, కానీ సింహం అనేది చాలా దగ్గరలో, దానికి కొన్ని స్టెప్స్ దగ్గరలో ఉన్నా సరే అది వేచి ఉంటుంది సందర్భం కోసం, సమయం కోసం. అది అంటే అక్కడ ఉన్నటువంటి జంతువు కావచ్చు ఏదైతే దాని ఎలాంటి ప్లానింగ్లో ఉంది, అది ఎలా కదులుతోంది, అది ఎలా తింటుంది, ఎలా మేస్తోంది, ఏమి దానిపైన ఏ టైంలో మనము విరుచుకుపడితే అది మనకు అవలీలగా దొరుకుతుంది అనేది సింహంకి టైం వచ్చేంత వరకు వేచి ఉంటుంది. అలానే మనం కూడా ప్రాస్పెక్ట్ దొరుకుతూనే తన ఎగ్జైట్మెంట్ ఉంటానే తన్ని బెదిరించే విధంగా, అంటే ఇప్పుడు సింహం కూడా అంతే, అది కనిపిస్తాను ఎగిరి దుంకిందంటే అది బెదిరిందంటే దాన్ని అందుకోలేని పరిస్థితి కూడా సింహం దొరుకుతుంది. ఎందుకంటే మనందరూ చూస్తున్నాం లేళ్ళు కావచ్చు, కుందేళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా సింహాలు కూడా దొరకకుండా పరిగెత్తిన సందర్భాలు మనం చాలా సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నాం. అలానే మనం కూడా అంతే, తను బెదిరిపోకుండా ఉన్నది ప్లాన్గా అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం మనం వాళ్ళ యొక్క సమయాన్ని కోసం వెయిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా అనేసి మనకు కొన్ని సందర్భాల్లో అది కనిపిస్తేనే సింహం కూడా వేటాడడం స్టార్ట్ చేస్తుంది. ఈ వేటాడడం ఇప్పుడు సింహంకి దొరికింది, సింహం కంటే అది దూరం పరిగెత్తలేదు, ఇది సింహం ఆహారం అవుతుందా అంటే మనకు ఒక ప్రాస్పెక్ట్ దొరికాడు, మనం చెప్పగలమని ధైర్యం ఉంది, ఇప్పుడు మనకు అది మనకు తను ఓకే అవుతాడా అంటే చెప్పలేం. కొన్ని సందర్భాల్లో ఇలా అంటే మనకు ఇంకా సపోర్ట్ కూడా అవసరం, బాగ్రత పెట్టుకుని కొన్ని సందర్భాల్లో ఇంకా మనకు సపోర్ట్ కూడా అవసరం. అంటే మన అప్లయన్స్ సపోర్ట్ కూడా అవసరం. మనం ప్లాన్ చేసిన తర్వాత మన వల్ల అవ్వనప్పుడు అప్లయన్స్ తీసుకెళ్ళాలి, అప్లయన్స్ సపోర్ట్ అవసరం. కొన్ని సందర్భాల్లో ఇలా అప్లయన్స్ తీసుకెళ్ళినా సరే అక్కడి నుంచి మనకు ఎదురుదాడి కూడా జరగచ్చు. మీరు గమనించి ఉంటారు సింహంకి ఎదురుండదని, అయినా సరే గుంపు మంద అంటే నెగిటివ్ పీపుల్స్ ఎప్పుడైతే మందకు వెళ్ళినప్పుడు సింహాలు గుంపు వెళ్ళినా సరే వెనుదిరగాల్సిందే,
అయితే అక్కడి నుంచి వాళ్ళ ఆహారం అయితే మిస్ చేయవు, అంటే అంత గుంపులోంచి కూడా తనకు కావాల్సిన ఆహారం అయితే పొందుతుంది. ఇది దిస్ ఈజ్ ఎ లైన్ యాటిట్యూడ్. ఈ లైన్ యాటిట్యూడ్ని ఖచ్చితంగా మనము మర్చిపోకూడదు. సింహ వైఖరి అంటే లైన్ యాటిట్యూడ్, వేటగాని యాటిట్యూడ్ ఒకటి, తర్వాత లైన్ యాటిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకొకటి మనం చాలా మిస్ చేస్తున్న విషయం ఏంటంటే చిన్న చిన్న వాటిని మనం మిస్ చేస్తున్నాం. చూడండి, సింహము ఒక చిన్న జంతువు అనేసి వదిలేస్తుందా? సింహంకి కనికరం అనేది ఉండదు, అంటే వేటగాడికి కూడా కనికరం ఉండదు. నేను చాలా సందర్భాల్లో విన్నాను, ఈ కనికరం అంటే మనకు అది అప్పుడు తను చిన్న కస్టమరా పెద్ద కస్టమరా, చిన్న లీడరా పెద్ద లీడరా అనేది పక్కన పెడితే 100% తన తన బిజినెస్ మనకి ఇంపార్టెంట్. అంటే అది తనకి ఆహారం చాలా ఇంపార్టెంట్, అది చిన్న జంతువు పెద్ద జంతువు సంబంధం లేదు, తనకి ఆహారమే అవసరం. అలాగా దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయదు. అలానేసి చిన్న జంతువును వేటాడడము చాలా ఈజీగా తీసుకోదు, బాగా గుర్తుపెట్టుకోండి. అది చిన్న జంతువా పెద్ద జంతువు అనేది సంబంధం లేదు, ఎలాంటి వేట అవసరమో అలాంటి వేట ఆడే తీరుతుంది. అలానే మనం కూడా ఆ ప్రాస్పెక్ట్, తను చిన్న లీడరు, తను పెద్ద లీడరు, తను ఏదో పెద్ద అవుతాడు, తినేదో చిన్న, ఇలాగా కాకుండా చాలా సింపుల్గా తనకి ఏదైతే ఎలాగైతే వేటాడాలనో అలా ప్లానింగ్గా ఏ జంతువునైనా సరే సమానంగా ఆహారం చేతికి దొరికేంత వరకు, అది తినగలిగేంత వరకు తన ఫోకస్ అనేది మారదు. దిస్ ఈజ్ లైన్ యాటిట్యూడ్. ఇలాంటి లైన్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం కూడా అంతే, ఒక చిన్న లీడర్ అయితే తను పెద్దగా ఫోకస్ ఏమో, అదే ఒక పెద్ద లీడర్ అయితే మనం ఫోకస్ చేస్తాం, మన అప్లయన్స్ రెగ్యులర్గా ఫాలో చేస్తాం, రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాం, రెగ్యులర్గా చేస్తాం. తను ఓహో నన్ను ఏదో చూసుకుంటున్నాను అనేసి తను రాకుండా పోయే సందర్భాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైగర్, లైన్, ఇలాగ మనం ఏదైనా తీసుకోండి, యాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు కావాల్సింది ఇప్పుడు హంటర్ యాటిట్యూడ్. హంటర్ అనేది అంటే వేటాడడం, అంటే మనిషి అయినా వేటాడచ్చు, జంతువు అయినా వేటాడచ్చు, ఎవరైనా వేటాడచ్చు. అంటే ఇక్కడ వేటాడే యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో, హంటర్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, అది డైరెక్ట్ సెల్లింగ్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని అని చెప్పాను నేను, ప్రతి ఒక్క ఏరియాలకు కూడా యాటిట్యూడ్లలో హంటర్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను భావిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా హంటర్ యాటిట్యూడ్, ఆ లైన్ యాటిట్యూడ్ ద్వారా మనం ఈ ఫలితాన్ని ఎలా నిర్ణయించాలి, దానికోసం ఎలాంటి నిరీక్షణ ఉండాలి, అంటే నిరీక్షణ ఉండాలి అలా అనేసి నిరీక్షణ ఉండకూడదని కాదు, అలా అనేసి వదిలేయాలని కాదు, రెండు. అంటే ఎలాంటి టైంలో ఎలాంటి నిరీక్షణ ఉండాలి, వేటాడే సమయంలో ఎలాంటి నిరీక్షణ, అలాంటి నిరీక్షణే. కొంతమంది మనకు కొన్ని సామెతలు చెప్తుంటారు, అదేది కుందేలు వచ్చినప్పుడు కుక్క ఎరగని పోయిందని మనం ఒక సామెత మనం వింటుంటాం. అంటే దాదాపు ఒక 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ అది పొదలో ఉంటుంది కుందేలి, లేదంటే గుహలో ఉంటుంది. దాన్ని బయటికి రావడం కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి, అంటే నిరీక్షణ, వెయిట్ చేసి వెయిట్ చేసి తీరా కుందేలు బయటకు వచ్చేటప్పుడు కుక్క బయటకు వెళ్ళిపోయిందని. అంటే ఇలాంటి డిఫరెంట్ మనం గమనించాలి, అలాంటి యాటిట్యూడ్ని తీసేయాలి. వెయిట్ చేస్తుంటే దానికోసం ప్లాన్ చేస్తుండాలి, వెయిట్ చేయాలి. అది మనం వెళ్ళిపోయి అది అది వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోయామంటే అంటే ఓపిక లేకపోవడం, దానివల్ల మనం ఫెయిల్యూర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ హంటర్ యాటిట్యూడ్ అండ్ లైన్ యాటిట్యూడ్తో ప్రతి ఒక్కరూ కూడా లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియో బాగా అర్థం చేయించాలని భావిస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీక్లీ ప్రతి సండే ఈవినింగ్ 5 PM ఒక వీడియోని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. 100% మన యొక్క లైఫ్లలో ఒక మిరాకిల్గా ఈ మురళీ డైరెక్ట్ సెల్లింగ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.